హ్యావ్యూస్. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. వాస్తవానికి ఈ డెసిషన్ తీసుకుని కూడా 3-4 డేస్ అవుతుంది, బట్ ఇప్పుడు మొత్తం సర్క్యులేట్ అవుతుంది. May 24 నుంచి నికోటిన్, పొగాకు, ఈ పాన్ మసాలాలు కానీ, ఆ పొగాకు పదార్థాలు కానీ, ఇవేవైనా సరే ఇక బయట తయారు చేయొద్దు, ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, అమ్మొద్దు, వాడొద్దు, వాడుతున్నట్టు కనిపిస్తే జైలు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట ప్రకారం తెలంగాణలో May 24, 2024 నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొగాకు, పాన్ మసాలా, వీటి తాలూకు ఏవి కూడా మీరు అమ్మొద్దు, కొనొద్దు, తయారు చేయొద్దు, రవాణా చేయొద్దు, అలా కాదని చెప్పేసి అమ్మినా, కొనినా, తయారు చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా తీసుకెళ్ళి లోపలేస్తారు. సో దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది 1 ఇయర్ అమల్లో ఉండింది. May 24, 2024 నుంచి May 24, 2025 వరకు తెలంగాణలో ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. ఇప్పటికే డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపాడు మన రేవంత్ రెడ్డి. ఒకటే మాట అన్నాడు, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు, సెలబ్రిటీయా, స్టారా, లేదన్నప్పుడు లోకల్గా ఉన్నాడు, నార్మల్ వాడు, ఎవడైనా ఒకటే రాబాయి. డ్రగ్స్ జోలికి వెళ్ళాడు అంటే ఊరుకోవద్దు, డ్రగ్స్ సప్లై చేశాడంటే అసలు ఊరుకోవద్దు. ఎక్కడైనా సరే మీకు ఏమైనా దొరికాయి అంటే వాడు ఎంత పెద్ద తోపైనా సరే మీరు వాడినిగా వదిలిపెట్టద్దు, తాట తీసి ఆరేయండి అని చెప్పాడు. తెలంగాణ, తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడ డ్రగ్స్గా కనపడకూడదు. మత్తు పదార్థాలు అన్నప్పుడు ఈ గంజా, ఈ డ్రగ్స్, ఇటువంటి అది ఎక్కడ కూడా వినపడకూడదు, కనపడకూడదు అన్నట్టు చెప్తూనే అగైన్ ఈ దిక్కుమాలినటువంటి ఈ పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు గతంలో ఇట్లాగే నిషేధించారు గుట్కాలు. ఇవి ఏం చేశారు తెలివిగా, పాన్ మసాలాని ఒకటి ఉంది, ఇటు చూస్తేనేమో ఓన్లీ పొగాకు సంబంధించి అదొకటి అమ్ముతాడు. నెక్స్ట్ ఆ పాన్ మసాలా దానిలో ఈ పొగాకు ఉందా దాన్ని కలిపేస్తాడు, షేక్ చేస్తాడు, ఇస్తాడు, అంతే అయిపోయింది గుట్కా. అదే యథవత్ అనకూడదు కానీ ఈ మనుషులైనా అసలు వీళ్ళు ఎవడు రై చట్టం తెచ్చిందని తిట్టుకున్నాడు ఎన్నో సందర్భాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, అది అమ్మొద్దు, ఇది అమ్మొద్దు, ఆల్రెడీ రెండు కలిసి ఉన్నది అమ్మొద్దు అని చెప్పి గతంలో రూల్ పాస్ చేశారు. ఇప్పుడేంటి, అది విడిగా ఉంది, ఇది విడిగా ఉంది, రెండు కలిపితే అయిపోయాయి మన గుట్కా. సో పాన్ మసాలాలు కానీ పొగాకు కానీ ఎక్కడ ఏది కూడా ఇంకా అమ్మేదిలా, తయారు చేసేలా, కొనేదిలా అని చెప్పేసి అన్నాడు. చిట్టుగా రూల్ పాస్ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా షాప్ క్లోజ్ చేస్తారు, అమ్మేవాడు తీసుకొని లోపలేస్తారు.